నా పేరుట నా హుజరాబాద్ ప్రజానికాన్ని హరీష్ రెడ్డి గారు భాను ప్రకాష్ గారు గౌరవ కార్పొరేటర్ హనుమంతరావు గారు రాంబాబు గారు శ్రీనివాస్ గారు ప్రసన్న గారు నమస్కారం జై తెలంగాణ జై హరీష్ రెడ్డి గారు కొత్తగా చెప్పేదేం లేదు అధికార యంత్రాంగాన్ని ప్రగతి భవన్లో ఇక్కడ ఉన్న మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్రాలే మొత్తం జల్లడబట్టి పెన్షన్ కేసీఆర్ ఇస్తాండు మీరు ఓటు వేయవలసింది కేసీఆర్ కి దళిత మిత్రులారా 2 లక్షల ఆత్మ గౌరవాన్ని ఈ తెలంగాణ జాతి మాత్రమే కాదు అమెరికాలో ఉండొచ్చు మా చేతుల్లో ఉందని చెప్పి భావించిండు దాన్ని పార్వేతను చవిచూసింది కానీ ప్రజలు కోరినట్టు ఎంత ప్రలోభ పెట్టినా ఎంత అణచివేత గురి చేసినాటికైనా యావత్ జాతిని తట్టి లేపింది హుజరాబాద్ మధ్యానికి స్థానం లేదు జరగబోతుందో ఎమర్జెన్సీని రుద్ది వందల మందిని పొట్టలు పెట్టుకొని వేలాది మంది కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యా ఒక ఎంపీ 4,77,000 తర్వాత మళ్ళీ ఇవాళ హుజరాబాద్ లో కూడా ఈ తరం నాయకులకి ఒక 5 కోట్లు 4 కోట్లు కావాలి రాజ్యం మీద విరక్తి కలిగి పేదవాడికి అందుబాటులో లేవు వ్యవస్థకి మళ్ళీ ఊపిరి పోసింది ప్రజాస్వామ్యానికి ఇష్టం లాంటిది కాబట్టి ఇవాళ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది నా కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది కానీ ఇవాళ అనుకుంటున్నారు వాళ్ళు ఓడగొట్టాలని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నది కావాలి నిబద్ధతతో లేదు చెప్పే మాటకు ఇవాళ నిశితంగా గమనించండి తన ప్రథమ కర్తవ్యం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల కల్పం గంటన్నర సేపు దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 18 రాష్ట్రాలు పరిపాలిస్తున్న పార్టీ ఒక శక్తివంతమైన రాజకీయ పార్టీ నువ్వు అనుకుంటున్నావు నీవనుకుంటున్నావు నీవు ఇది చెల్లదు ఇవాళ రగిలిపోతున్నది ఇవాళ ఇంత దుర్మార్గం ఉంటుందా అధికార పార్టీ తప్పు చేస్తే అన్ని మాఫ్ పరిస్థితులుగా కనపడతా ఉంది వాళ్ళకే మంచి కనిపిస్తలేదు ఈ ఫోన్లు చేస్తున్నప్పుడు ఏమయ్యా నేను చెప్పిన పని చేయమని బిడ్డ దీన్ని ఒడగొట్టాలని చెప్పి మా భాషను నిలిచిండు నా హుజరాబాద్ కానిస్టేబుల్ నా హుజరాబాద్ మిసైల్ కలెక్టర్ కావచ్చు అటెండర్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మర్చిపోకు మీరు వారు కూడా అవసరం వచ్చినప్పుడు మీరు అనుకుంటున్నారు వీళ్ళు తప్ప సందర్భం వచ్చిన వాళ్ళు కూడా కర్రీ మర్చిపోకండి పూట ఒక నిర్ణయం కాకపోతున్నారు ఇలా దరఖాస్తు మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మనం చెమట పడిపి మనం ట్యాక్సులు కడితే కేవలం 7 సంవత్సరాల కాలంలో కళ్ళల్లో పేద ప్రజానికానికి సచ్చిపోయిన తర్వాత బాధపడే కంటే 2021 వచ్చింది ఇవాళ కూడా వాళ్ళకు పెన్షన్లు రాలే పట్టణంలో ఉన్నప్పటి పల్లె ప్రాంతంతో సంబంధం ఉంటుంది తదుపరి హుకుం జారీ చేసిండు మక్కలు వేయొద్దని మక్కలు వేలే రైతు ఒకసారి అన్నాడు సన్న మొత్తం దేశంలో ధనవంతమైన రైతు తెలంగాణ ఉంటాడు 100 పొలాలలో తెలపడుతా ఉన్నాం కేంద్రం మీద వృద్ధి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు
మంచిగానే తెల్లబియ్యమే ఎక్కడో ఒకల సైల్స్ బాగలేకపోతున్నాం ఏదైనా రకమైన సీడ్ 100 కోట్ల రూపాయలు 100 రూపాయలు 120 రూపాయలు గనుక కంపెన్సేట్ చేస్తే ఎనకడ రాజులు కూడా పరివేశంలో పోయి ప్రజల అభిప్రాయం తెలుసుకునే సాంప్రదాయం ఉందని చెప్పి చెప్తే చెప్తా కానీ మీరు పోర్టల్ పెట్టి నాకుండా 3 నెలల కార్యకర్తలకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా మన బాధ్యత పెరిగింది కాబట్టి ప్రజల్ని కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే అని చెప్పి విషయాన్ని మర్చిపోకండి।